हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल इंडिया मरियु इंग्लैंड मध्य टेस्ट अयिपोयि चाला रोजुलैपोयिंदि कानी आ टेस्ट मैच नि एवरू मर्चिपोवट्लेदु इप्पटिके चाला मंदी क्रिकेटर्स मुंदुकु वच्ची टीम इंडिया पिच लो एलांटी तप्पु लेदनी బ్యాట్స్మెన్స్ సరిగ్గా ఆడలేకపోయారని చెప్తున్నారు కానీ కొంతమంది ఇంగ్లాండ్ క్రికెటర్స్ మాత్రం దాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు తాజాగా మాంటీ పనేసర్ కూడా అందులోనే జాయిన్ అయ్యాడు అయితే టీమ్ ఇండియాను చాలా తక్కువ చేసి మాట్లాడాడు ఇతను ఆయన మాట్లాడుతూ మేము క్లబ్ క్రికెట్ ఆడేటప్పుడు కొన్నిసార్లు టీమ్స్ ని 100 లోపే ఆల్ అవుట్ చేసేవాళ్ళం అక్కడ బాల్స్ ఎక్కువ టర్న్ అవుతాయి కాబట్టి చేస్ చేయడం చాలా కష్టం ప్రపంచంలోనే నరేంద్ర మోదీ స్టేడియం చాలా పెద్దదైంది అక్కడ మ్యాచెస్ ఎలా జరుగుతాయో చూడడానికి చాలా మంది జనాలు వస్తారు సో అలాంటి చోట టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ రోజులు జరగాలి కానీ అదే గ్రౌండ్ లో 900 బాల్స్ అయిపోయే లోపే 2 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఇలాంటి ఆట మీరు ఆడాలంటే వెళ్ళి పార్క్ లో ఆడుకోండి అని మాంటీ పనేసర్ అన్నాడు ఇండియా స్పిన్ పిచ్ ప్రొడ్యూస్ చేస్తున్న అందరికీ తెలుసు కానీ టెస్ట్ మ్యాచ్ అంటే కనీసం 3 రోజులు జరగాలి చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ ఇంగ్లాండ్ క్రికెటర్స్ స్పిన్ ఆడలేకపోయారు అంటున్నారు కానీ అలిస్టర్ కుక్ కెవిన్ పీటర్సన్ లాంటి వాళ్ళు ఇదే పిచ్ పైన చాలా బాగా రన్స్ చేశారు మాథ్యూ హెడన్ కి ఉన్న రికార్డ్స్ వాళ్ళకు కూడా ఉన్నాయని అన్నాడు అయితే అదే కెవిన్ పీటర్సన్ పిచ్ లో ప్రాబ్లం లేదని చెప్తున్నాడు మళ్ళీ ఇతనేమో కెవిన్ పీటర్సన్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు ఒకవేళ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా పిచ్ ఇలానే ఉంటే ఐసీసీ ఇండియా పాయింట్స్ ను తగ్గించాలని ఆయన అన్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।